యెహోవా దేవుడే కుమారునిగా పరిశుద్ధాత్మునిగా మారాడా? ఇప్పుడు రెండు ప్రశ్నలు నేను క్లబ్ చేస్తా ఉన్నాను. సో ఐ థింక్ దిస్ విల్ టేక్ ఫుల్ టైం. ఒకే దేవుడు కానీ మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడా? త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఒకే సమయంలో ఉనికిలో ఉన్నారా, లేక ఒకరి తర్వాత ఒకరుగా ఉనికిలోనికి వచ్చారా? ఇంకా యూ టేక్ యువర్ ఫుల్ టైం విలియమ్స్ గారు. నేను కొంచెం చెప్తాను, తర్వాత సురేష్ గారికి ఇస్తాను. ఎస్, ఇప్పుడు దాకా మనం చెప్పిన దాన్ని బట్టి కొన్ని విషయాలు మనకి స్పష్టంగా వచ్చేస్తున్నాయి. ఆన్సర్ ఏంటనంటే కనుక ముగ్గురు వ్యక్తులు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నవారే. దేవర్ ఆల్వేస్ ఎగ్జిస్టింగ్. ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక ఆరంభం కానీ ఒక అంతం కానీ లేదు అని అన్నాం. కాబట్టి దాంతో ఒకరి తర్వాత ఒకరు వచ్చారా అనే మాటకి ఇక్కడ అవకాశం లేదు. ఓకే, దేవర్ ఆల్వేస్ కో ఈక్వల్ అండ్ కో ఎగ్జిస్టింగ్. ఎప్పుడు కూడా వాళ్ళు ఒకే సమయంలో ఉన్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడే కుమారునిగా పరిశుద్ధాత్మనిగా మారాడా అని అంటే గనక అలా కాదు. ఎందుకనంటే డిస్టింక్ట్ పర్సన్స్ ఉన్నారు, ముగ్గురు ఒకేసారి ఉన్నారు, ముగ్గురు ఏకకాలములో అనే పదం ఉపయోగిస్తారు. ఏకకాలములో వాళ్ళు ఎల్లప్పుడూ ఉన్నటువంటి వారు. దాంతో మనకి వీటన్నిటికీ జవాబులు వచ్చేస్తాయి. అయితే ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారో కూడా చెప్తే కనుక ఆ విధమైన ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు అది తప్పు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటారు. బ్రెన్హామ్ అనేటువంటి ఆయన ప్రాథమికంగా దీన్ని ప్రభావితంలోకి తీసుకురావటం జరిగింది. బ్రెన్హామిజం అంటారు. బ్రెన్హామిజంలో ఉన్నది ఏంటంటే తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అనేటువంటిది ఉంది. వరంగల్ ఆ ప్రాంతాల్లో చాలా, ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నది ఈ సిద్ధాంతం. కానీ ఇది ఆల్రెడీ పాత సిద్ధాంతమే కదా. సిద్ధాంతం దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు ఈ మధ్య. అది సో ఆయన ఐఎమ్ ది లాస్ట్ ప్రాఫిట్ అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉంటాడు ఆయన. రీసైకిల్డ్ ప్రాఫిట్ అది. విభిన్న పాత్రలు కాదు ఇది. త్రిపాత్ర అభినయం దాంటారు, ఒక హీరో మూడు పాత్రలు పోషించడం అనేది కాదు. దానవీర సూరకర్ణ లాగా అస్సలు కానే కాదు. చాలా మంది పాయింట్ అవుట్ చేస్తా ఉన్నట్టు దిస్ ఈస్ కాల్డ్ మోడలిజం. మనకి బైబిల్లో చాలా స్పష్టంగా బహుళ పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఇప్పుడు నీళ్లు అనేది బహుళ పదం, అంటే అది ఏకపదం కాదు. పెన్ను అనేది ఏకపదం, నీళ్లు అనేది బహుళ పదం. ఎలోహీమ్ అనే మాట ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉపయోగించినప్పుడు ఇట్ ఈస్ అ ప్లూరల్ వర్డ్. ఆ వర్డ్లోనే ప్లూరాలిటీ ఉన్నది, కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బహుళత్వం అనేది. అయితే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో నెమ్మది నెమ్మదిగా వచ్చేటప్పటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు దైవత్వంలో అనే విషయం చాలా మంది అనుకుంటారంటే కొత్త నిబంధనలో బయటపడుతుందని. నో, పాత నిబంధనలోనే చాలా సందర్భాల్లో మనకి బహు స్పష్టంగా అది రాయబడి ఉంది. కాబట్టి అప్పుడున్న వాళ్ళకి అది అర్థం కాలేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం వెన్ వి లుక్ బ్యాక్ అట్ దోస్ వర్సెస్ చాలా స్పష్టంగా కనబడుతుంది. యెషయా గ్రంథంలో తండ్రి నన్ను పంపిస్తున్నాడు, తన ఆత్మతో నన్ను అభిషేకించి పంపిస్తున్నాడు, ఇలాంటి పదజాల ఉపయోగించినప్పుడు క్లియర్గా త్రీ డిస్టింక్ట్ పర్సన్స్ అనేది కనబడుతూ ఉంటుంది. సో వాళ్ళు విభిన్న పాత్రలు కాదు, దేవర్ కో ఎగ్జిస్టింగ్, ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు ఏకకాలంలో. ఎస్, దిస్ ఈజ్ అంటే అర్థం చేసుకోవడంలో మనము ఫెయిల్ అయిపోతా ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి తప్పుడు సిద్ధాంతం ఇది. దేవుడే తండ్రి కుమారుడిగా వచ్చాడు, తర్వాత కుమారుడే పరిశుద్ధాత్ముడిగా మారాడు అనేటువంటి విభిన్న పాత్రలు అన్నప్పుడు వచ్చే సమస్య ఏంటి సురేష్ గారు? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ దిస్ జానీ? ఇందులో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న ఒక బేసిక్ డెఫినేషన్ ఏంటంటే దైవత్వం, గాడ్ హెడ్. ఒక వ్యక్తిని నువ్వు దేవుడు అని అన్నప్పుడు మనం అట్రిబ్యూట్స్ మాట్లాడుతున్నప్పుడు గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఆల్ పవర్ఫుల్, ఆల్ నోయింగ్, ఆల్ ప్రెజెంట్ అంటే సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వశక్తి కలిగిన వాడు, సర్వవ్యాపి
అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మోడలిజంలో దేవుడే త్రీ ఫార్మ్స్ లో వచ్చాడు, మూడు పాత్రలు నిర్వహించాడు అని అన్నప్పుడు అందులో ఉన్న మేజర్ లోపం అంటే ఒక ఏమనాలి బ్లాస్ఫెమీ లాంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, తండ్రిగా ఉండి ఏదో చేశాడు, ఆ తండ్రిగా ఉండి చేసి తర్వాత ఇక అది చేయలేక కుమారుడి రూపంలోకి మారాడు అనే ఒక ప్రయత్నం అన్నమాట. అంటే ఎందుకు ఆయన వేరే ఫామ్ తీసుకోవాలి, అంటే ఇలా ఈ ఫామ్ తీసుకోకపోతే ఆ పనులు చేయలేడా, కాబట్టి మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ స్పిరిట్ ఫామ్ ఎందుకు తీసుకోవాలి, అంటే దానికి వాళ్ళ దగ్గర పెద్ద ఆన్సర్ ఉండదు. ఇది ఇంతవరకు, ఇది ఇంతవరకు మూడు కాలాల్లో మూడు పద్ధతుల్లో వచ్చేసాడని, అంటే ఎందుకు రావాలి, వై, అంటే దానికి అక్కడ ఏమన్నా అదనంగా ఏదన్నా కెపాసిటీ చేపట్టాడా, అదనంగా ఏమన్నా పవర్ తీసుకున్నాడా, లేకపోతే అంతకు ముందు ఫామ్ లో చేయలేక న్యూ ఫామ్ తీసుకున్నాడా, ఏంటి అంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్ ఫర్ ద వెరీ డీటీ ఆఫ్ గాడ్. సో ముగ్గురు అంటే ఒకే ఆయన మూడు పాత్రలు పోషించడంలో అవసరం ఏంటి అంటే, ఏంటి అవసరం అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఆయనే కుమారుడిగా వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చాడు అన్నప్పుడు, ఆయనే అన్నప్పుడు ఇంకా మళ్ళీ ఆయన ఆయనలాగానే ఉండొచ్చు కదా, కాబట్టి మళ్ళీ త్రీ ఫార్మ్స్ ఎందుకు. దాని దగ్గర ఒక ర్యాషనల్ ఎక్స్ప్లెనేషన్ ఈ పర్టికులర్ డాక్టర్ వాళ్ళు ఇవ్వలేరు. సో ఇక్కడ మనం ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా ఒకే దేవుడు మూడు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడా అని అన్నప్పుడు మనం ఏమంటున్నామంటే, త్రిత్వంలో దేవుడు మూడు వ్యక్తిత్వాలు ఉన్నప్పుడు, మూడు వ్యక్తిత్వాలకి డిస్టింక్షన్ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారని మనం మాట్లాడుతున్నాం తప్ప, ఆయనే మూడు రకాలుగా పనులు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మూడు రకాలుగా పనులు కాదు, కోటి రకాలుగా పనులు చేస్తాడు. దట్ ఈస్ వెరీ నేచర్. ఆయన కోటి రకాలుగా పనులు చేస్తాడు, కోటి పనులు చేస్తాడు, నిత్యత్వం అంతా ఆయన పనులు చేస్తానే ఉంటాడు. ఆ పనులు చేయటానికి ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేనప్పుడు ఆయన ఫామ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫామ్ మార్చుకుంటే నీ పని నేను చేయగలను అంటాకి లేదు. కాబట్టి ఒకే దేవుడు మూడు పాత్రలు కాదు, ఎన్ని పాత్రలు, ఎన్ నంబర్ ఆఫ్ పాత్రలు ఆయన పోషించగలడు. బట్ దాని అర్థం ఆయన ఫామ్ మార్చేసుకుంటూ కాదు. ఆయన పనులు చేస్తాడు, ఎన్ని పనులైనా చేస్తాడు, ఎన్ని కార్యాలైనా చేస్తాడు, దానికి ఆయన ఫామ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత గాడ్ ఇటర్నల్ అన్నప్పుడు కూడా ఫామ్స్ మార్చుకుంటూ వెళ్ళిపోవటంలో ఒక సరైన వివరణ లేనప్పుడు అది దేవుని స్వభావానికి విరుద్ధమైన లక్షణంగా మనకు కనపడుతుంది. విలియం సార్ ఏమని చెప్తారా ఈ ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలు? జానీ, అంటే ఈ సిద్ధాంతాన్ని కనుక ఇలా తీసుకుంటే కనుక బైబిల్లో చాలా వచనాలు మనం అర్థం చేసుకోవాలి. రైట్, చాలా వచనాలు ప్రశ్నార్థకంగా అయిపోతాయి. నేను ఐ జస్ట్ వాంట్ రీడ్ వన్ వర్స్, ఐజియా 61. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. ఇందులో చాలా స్పష్టంగా ప్రభువగు యెహోవా ఆత్మ, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా, ఇలా చాలా స్పష్టంగా క్లియర్గా కనబడుతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లోనే త్రీ పర్సన్స్ డిస్టింక్ట్గా కనబడతాం అనేది, ఇక న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేప్పటికీ ఇంకా దానికి ఎటువంటి అనుమానం లేదు. లూకాసువార్త 1:35, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేప్పటికి చాలా డిస్టింక్ట్గా బ్యాప్టిజం టైప్లో కానీ, జీసస్ క్రైస్ట్ బర్త్ యొక్క అనౌన్సియేషన్ టైంలో కానీ, తర్వాత జీసస్ క్రైస్ట్ హోలీ స్పిరిట్ గురించి చెప్పినప్పుడు నేను తండ్రి వద్ద నుండి మరొక ఆత్మను మీ దగ్గరికి పంపిస్తాను, చాలా క్లియర్గా కనబడతా ఉంటుంది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీసం ఇవ్వండి. ముగ్గురు మూడు పేర్లు ఉపయోగించి నామము అనేది ఏకవచనం ఉపయోగించాడు ఆయన. సో అక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది. సో వీటితో ఈ ఈ వచనాలన్నీ కూడా కన్ఫ్యూజన్ అయిపోతాయి. రెండోది ఏంటంటే, మీరు అడిగినటువంటి ప్రశ్నకి, ఆల్ రిలేషనల్ యాట్రిబ్యూట్స్, సంబంధపరమైనటువంటి గుణగణాలన్నీ కూడా పచ్చి భాషలో చెప్పాలంటే తొంగలో తొక్కినట్లు అయిపోతాయి. ఎస్, వేర్ ఫ్రమ్ వి గాట్ లవ్, వేర్ ఫ్రమ్ వి గాట్ ఆల్ దీస్ రిలేషనల్ టాపిక్ యాట్రిబ్యూట్స్ అనేది పెద్ద ప్రశ్న అయిపోతుంది అన్నమాట.